వచ్చే ఎన్నికల్లో వేరే పార్టీ నుంచి పోటీ చేస్తానని ఎమ్మెల్యే రేఖానాయక్ తెలిపారు నిర్మల్ జిల్లాలో బీఆర్ఎస్ అధికారంలోకి రాకుండా చేస్తానని అన్నారు కవిత మహిళా బిల్లు కావాలని ఢిల్లీలో నాతో మాట్లాడించారు కానీ తెలంగాణలో మహిళనైన తనను ఎందుకు పక్కన పెట్టారని రేఖానాయక్ ప్రశ్నించారు అమెరికా నుంచి స్నేహితుడిని తీసుకువచ్చి కేటీఆర్ టికెట్ ఇచ్చాడని ఆవేదన చెందారు తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తానంటే తమ అల్లుణ్ణి ట్రాన్స్ఫర్ చేశారని మండిపడ్డారు త్వరలో నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తానని తెలిపారు